తదుపరి కన్యారాశి వారికి శ్రీ సర్వారి నామ సంవత్సరం 2021 గాను ఆదాయం 2, ఖర్చు 11, అలాగే రాజ్యభోజ్యం 4, అవమానం 7. ఈ కన్యారాశి వారికి ఈ 2021 సంవత్సరం సర్వారి నామ సంవత్సరం ఉగాది నుండి కష్టేపలి. కష్టేపలి అనగా ఎవరు ఎంత చేసుకుంటే అంతే ప్రతిఫలం దక్కుతుంది, అలాగే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇది తప్పకుండా ఎవరు ఎవరైనా సరే ఏ పనైనా ప్రారంభించేటప్పుడు దైవ సంకల్పం తీసుకొని ప్రారంభం చేసినట్టయితే అది విజయప్రాప్తి కలుగుతుంది. అనగా మనం విదేశీయాన యోగం గురించి ప్రయత్నం చేసేటప్పుడు దైవానుగ్రహాన్ని పొందాలి. అలాగే మనం ఏదైనా ఒక స్వగృహ ప్రాప్తి అనగా గృహయోగం గురించి ప్రయత్నం చేసేటప్పుడు కానీ లేదా ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడంలో కానీ ఏది చేయాలన్నా ముందు ప్రధానంగా దైవానుగ్రహం పొందడం ముఖ్యం. ఆ దైవానుగ్రహం వల్లనే సర్వకార్యసిద్ధి. దైవానుగ్రహం వల్ల సర్వకార్యసిద్ధిని వీళ్ళు అన్ని పనులు కూడా చక్క పెట్టుకోగలుగుతారు. అలాగే వీరి చేసే ప్రయత్నాలలో ఎటువంటి లోపం లేకుండా కల్మషం లేకుండా భగవంతుడి పైన భారం వేసి ఏ పని చేసినా కూడా ప్రతిదీ వీరికి కార్యసిద్ధి విజయప్రాప్తి కలుగుతుంది. అనగా ఒక మాట చెప్పాలంటే మధ్యమ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల ప్రతిదీని నెరవేర్చుకోగలుగుతారు, సర్వకార్యసిద్ధిని కూడా పూర్తి చేయగలుగుతారు, చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సమస్యలు వెంటాడతాయి, అయినప్పటికీ కూడాను ఆ దైవానుగ్రహం వల్ల ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు. అనగా కుటుంబ కలహాలు కానీ లేదా ఇతరత్ర అకాలంగా అనగా ఇతరులతో కానీ విభేదాలు కలగడం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వీరి యొక్క కార్యదీక్షత ఆ దైవానుగ్రహం వల్ల ప్రతి విషయంలోనూ కూడాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్న యొక్క ఇది కింద వీరు ప్రతిదాని నుంచి విముక్తి పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిని కూడాను సమయానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు, నిర్వర్తించగలుగుతారు, అందరినీ మెప్పు పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ జాప్యం అయినప్పటికీ కూడాను చివరికి విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు వృధా కావు, సమయానుకూలంగా తగిన సమయంలో సకాలంగా మీకు ఆ యొక్క చేసినటువంటి పూజా విధి విధానాలే మీకు శ్రీరామ రక్ష. అలాగే మీరు అనుకున్నది చివరికి విజయం మిమ్మల్ని వరిస్తుంది, సమయానుకూలంగా ప్రతిదీ కూడాను సాగిపోతుంది. ఈ యొక్క కన్యారాశి వారు మహావిష్ణువుకి అనగా లక్ష్మీ నరసింహస్వామిని వీలైనంత వరకు కూడాను శనివారం రోజున దర్శించండి. శనివారం, ప్రతి శనివారం కూడా ఈ కన్యారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శన భాగ్యం వల్ల వీరి యొక్క సమస్త లోపాలు నశించిపోతాయి. సమస్త లోపాలు అనగా వీళ్ళకు కలిగే అటువంటి ఆటంకాలు అవరోధాలు ఇవన్నీ కూడాను సమయానుకూలంగా వైదొలిగిపోతాయి, వీరి యొక్క కార్యసిద్ధి నెరవేరుతుంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం వల్ల వీరికి సౌభాగ్యము సంతోషము, సకాలంలో సమయానుకూలంగా ప్రతి పని కూడా నెరవేరడము, ఏ పని తలుచుకున్నా ఆ పని సమయానుకూలంగా నెరవేర్చుకోవడానికి దైవానుగ్రహం అవసరమని చెప్పాను కదా, అది లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శన భాగ్యం వల్లే వీరికి ఎప్పటికైనా విజయం తథ్యం అన్నది వాస్తవం. ఈ కన్యారాశి వారికి భక్తే వీరికి బలము, నమ్మకమే వీరి యొక్క సొమ్ము అది అన్న విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దైవభక్తితో ప్రతి పనిని నిర్వర్తించండి, సమయానుకూలంగా నెరవేరుతుంది. తదాస్తు.